హలో అండి, స్వీట్ హోమ్లో మన రుచులకు స్వాగతం. నేను మీ శిరీష. ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి స్నాక్ ఐటమ్తో వచ్చేసానండి. అవి పునుగులు అన్నమాట. మనం మైసూర్ బజ్జీ అంటాం కదా, అలా ఆ ప్రాసెస్లో కాకుండా కేవలం బియ్యం పిండితోనే మంచిగా స్మూత్గా స్పాంజీగా పునుగులు తయారు చేసుకోవచ్చండి. అలా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు వివరంగా చూపించాను. మరి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని కూడా ప్రెస్ చేసుకోండి. ఎంతో స్పాంజీగా ఉండి నోట్లో పెట్టుకోగానే ఎన్ని తిన్నామో కూడా తెలియకుండా తింటూనే ఉండే అన్ని పునుగులు తినేస్తాం అన్నమాట తెలియకుండానే. చూసారా ఎంత స్మూత్గా వచ్చాయో. కేవలం ఓన్లీ బియ్యం పిండితోనే చేశానండి. దీనికి కావలసిన పదార్థాలని ఇప్పుడు చూద్దాం. ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి. బియ్యం కడిగి ఆరబోసి మర పట్టించుకున్నాను. 2 స్పూన్లు గోధుమ పిండిని యాడ్ చేసుకున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ని తీసుకుని 1/4 కప్పు పెరుగును కలుపుకుంటున్నానండి. పుల్ల పెరుగైనా పర్వాలేదు, ఎంత పుల్లగా ఉంటే అంత స్పాంజీగా వస్తాయి మనకి పునుగులు. ఇలా మొత్తం పిండంతా కలిసే వరకు కలిపేసుకోవాలి. ఇందులో నేను సన్నగా తరిగిన ఉల్లిపాయలను యాడ్ చేసుకుంటున్నానండి. కొంచెం పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకుని మళ్ళీ పెరుగుని కొంచెం పల్చగా చేసుకుని మజ్జిగలాగా నెమ్మది నెమ్మదిగా కొంచెం కొంచెం కలుపుకుంటూ పిండంతా కలిసే వరకు కలుపుకోవాలి. చాలామందికి మైదా పిండి పడదండి. మైదా పిండి తినడం చాలామందికి ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు మనం ఈ బియ్యం పిండితో కూడా పునుగులు ట్రై చేస్తే చాలా బాగా వస్తాయన్నమాట. కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని కొంచెం పల్చగా కలుపుకోవాలి కదా, కాబట్టి ఇంకా కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. మరి పిండిని గట్టిగా కలిపేసుకోకూడదు, అలాగని బాగా లూజ్గా కలిపేసుకోకూడదండి. సమానంగా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కలిపినట్లయితే మనకి పునుగులు అనేవి చాలా బాగా వస్తాయి. ఇవన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సేనండి, మనం స్పెషల్గా ఏమీ తీసుకురావాల్సిన అవసరం ఉండదు. చూసారా ఈ కన్సిస్టెన్సీలో కలిపాను. ఇట్లా పుచ్చుకుంటే మనం పునుగును నూనెలో వదలడానికి వీలుగా ఉండేంతగా కలుపుకోవాలి. ఇలా పిండిని కలిపేసుకుని 1/2 అవర్ మూత పెట్టుకుని ఉంచుకున్నానండి. 1/2 అవర్ సరిపోతుంది. 1/2 అవర్ తర్వాత సోడా ఉప్పుని యాడ్ చేసుకున్నాను. 1/4 టేబుల్ స్పూన్ మాత్రమే యాడ్ చేసుకోవాలండి, ఎక్కువ యాడ్ చేసుకుంటే ఆయిల్ పీల్ చేస్తాయి. మళ్ళీ ఒకసారి సోడా ఉప్పు మనకి పిండంతా పట్టేలాగా కలిపేసుకోవాలి. మనకి ఇంట్లో గెస్ట్లు ఎవరైనా సడన్గా వచ్చినప్పుడు కూడా ఇలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి. స్టవ్ పైన బాండీ పెట్టుకుని బాండీలో డీప్ ఫ్రీకి సరిపడా ఆయిల్ని వేసుకున్నాను. ఆయిల్ కాగిందో లేదో చూడడానికి కొంచెం పిండిని వేసుకుని చూసుకున్నానండి. ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని నెమ్మదిగా నూనెలో పునుగుల్లాగా వేసేసుకోవడమే. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చాలా బాగా వస్తాయండి. చాలామంది మైదాతోనే అనుకుంటారు, బియ్యం పిండితో చాలా బాగా వస్తాయి. క్రిస్పీగా స్పాంజీగా స్మూత్గా వస్తాయండి. ఇలా మన నూనెలో వేసిన తర్వాత వెనక్కి తిప్పుకుంటూ వేయించుకోవాలి. చాలా సింపుల్గా అయిపోయే ప్రాసెస్ అండి ఇది. మనకి రెయినీ సీజన్లో అసలు చలికాలంలో కానీ ఎప్పుడైనా స్నాక్స్ తినాలనిచ్చినప్పుడు ఇలా సింపుల్గా స్నాక్స్ని రెడీ చేసుకోవచ్చు. వేగిపోయాయి కదా, ఇప్పుడు నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా మనకి. ఇలా మిగిలిన పిండి అంతటినీ కూడా పునుగుల్లాగా వేసేసుకుంటున్నానండి.
ఇలా రెడీ అయిన పునుగుల్ని మనం పల్లీ చట్నీతో కానీ, పుట్నాల చట్నీతో కానీ, కొత్తిమీర చట్నీతో కానీ, కారపొడితో కానీ, ఏ చట్నీతో అయినా సరే చాలా బాగుంటాయండి. అల్లం చట్నీతో కూడా చాలా బాగుంటాయి. నేను ఈ పచ్చళ్ళన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, మీరు తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి. చూడంగానే తినాలనిపించేస్తుంది కదా, మరి మీరందరూ తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ అందరికీ ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇంకా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనక అప్కమింగ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేసుకోండి. మేము వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీసు చాలా ఉన్నాయండి, మీరు మిస్ కాకుండా చూడాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.